Hello everyone, good morning. Today we are going to discuss about Squid Proxy server. Is Squid Proxy server ante enti? Proxy server ante enti? General ga proxy server ante okappudu ante before NATing ane concept raakamundu proxy server undedandi before NATing. So proxy server em chesedante, for example manaki oka సిస్టమ్ ఉందండి. ఓకే, ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ఇది ఒక సిస్టమ్ అండి. సో ఈ సిస్టమ్కి అప్పుడు నాట్ అనేది ఉండేది కాదు. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ నాట్, దెర్ ఇస్ నో concept of NAT. Ante there is no concept NAT ante NAT ane concept anedi manaki a device lo unde kaadu, a device lo unde kaadu. Okay, so system undi, ee system manaki oka proxy lag pan chesedi, proxies unde anamata appudlo, proxy ప్రాక్సీ. ఈ ప్రాక్సీ ఏం చేసేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నెట్ కావాలి, మనకి ఇంటర్నెట్ కావాలి, ఆ ఇంటర్నెట్ని షేర్ చేయాలి. ఇంటర్నెట్ షేర్ చేయాలంటే ఇప్పుడు నవ డేస్ నాట్ అనే కాన్సెప్ట్ మనకి ఉంది కాబట్టి మనకి ఇంటర్నెట్ అనేది షేర్ అవుతుంది. ఒకప్పుడు నాట్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి మనకి ప్రాక్సీ సర్వర్స్ మాత్రమే ఇంటర్నెట్ని షేర్ చేయగలిగేవి. సో అది ఎలా అంటే మనకి ఈ ప్రాక్సీ సర్వర్ ద్వారా మనం ఇంటర్నెట్ అనేది అదర్ మిషన్స్కి షేర్ చేసేవాళ్ళం అండి. అదర్ మిషన్స్కి షేర్ చేసేవాళ్ళం. సో ఇవి మిషన్స్ ఇన్ ద నెట్వర్క్, ఈ యొక్క డిఫరెంట్ మిషన్స్. ఓకే, ఇవి కూడా మనకి మిషన్స్. సో నెట్వర్క్లో మనం అదర్ సిస్టమ్స్కి ఎలా అయితే ఇంటర్నెట్ని షేర్ చేస్తాం, ఇప్పుడైతే నాట్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఒక వైఫై రౌటర్ మీరు ఇంట్లో ప్లేస్ చేస్తే వైఫై రౌటర్ ద్వారా మీరు ఏం చేస్తున్నారు, ఇంటర్నెట్ అనేది షేర్ అయిపోతుంది మీ మొబైల్స్కి, టీవీకి, మీకు ట్యాబ్స్కి, ల్యాప్టాప్స్కి, డెస్క్టాప్స్కి, ప్రతి డివైస్కి మీరు ఇంటర్నెట్ అనేది చాలా ఈజీగా షేర్ చేయగలుగుతున్నారు యూజింగ్ వైఫై రౌటర్. ఆ వైఫై రౌటర్లో ఏముందండి, నాట్ అనే కాన్సెప్ట్ ఉంది. నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, అడ్రస్ ట్రాన్స్లేషన్. ఈ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల వీఆర్ ఏబుల్ టు షేర్ ద నెట్వర్క్ టు అదర్ డివైజెస్, అదర్ డివైజెస్కి మనం నెట్వర్క్ని షేర్ చేయగలుగుతున్నాం. బట్ ఎర్లియర్, ఇంతకు ముందు అంటే నాట్ అనే కాన్సెప్ట్ రాకముందు మనకి ప్రాక్సీస్ ఉండేవి, మనకి ప్రాక్సీ ఉండేది. ఈ ప్రాక్సీ సర్వర్ ఏం చేసేదంటే మనకి ఇంటర్నెట్ అనేది మనకి ఈ ప్రాక్సీ ద్వారా ఇంటర్నెట్ అనేది షేర్ అయ్యేదండి. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఒకటి, అంటే ఒకే ఐపీ ఇచ్చేవారు. ఆ ఒకే ఐపీని మనం, ఒకే ఐపీ మీద వచ్చిన ఇంటర్నెట్ని మనం మిగతా మిషన్స్కి ఎలా షేర్ చేస్తామండి? ఐపీ మనం ఒక ఐపీ అడ్రస్, నాకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నానండి, ఓకే, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాను. సో ఆ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే వాళ్ళు ఒక ఐపీ నాకు పబ్లిక్ ఐపీ ఇస్తారు. అది ఐపీ కాన్ఫిగ్ i1 కొడితే మీ పబ్లిక్ ఐపీ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, ఐపీ కాన్ఫిగ్ .i1 కొడితే ఇది నా పబ్లిక్ ఐపీ అడ్రస్ అండి. సో యూజింగ్ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఓన్లీ వన్ డివైస్ కెన్ యూజ్ ఇంటర్నెట్, జనరల్గా అయితే అవునా? ఓన్లీ వన్ డివైస్ కెన్ యూజ్ ఇంటర్నెట్.
ఏదైతే డివైస్కి ఉండేదో ఆ డివైస్కి మాత్రమే ఇంటర్నెట్ అంటే ఈ సిస్టమ్కి ఉందండి. ఇప్పుడు నాకు ఇంటర్నెట్ అనేది నాకు ఇంటర్నెట్ అనేది ఈ సిస్టమ్కి ఉందండి. ఇంటర్నెట్ అనేది ఈ సిస్టమ్కి కనెక్షన్ ఉంది, సో నాకు ఈ సిస్టమ్కి మాత్రమే ఇంటర్నెట్ వస్తుంది. సిస్టమ్కి మాత్రమే ఇంటర్నెట్ వస్తుంది. మరి ఈ సిస్టమ్కి ఒక్క సిస్టమ్కే వస్తుంది, ఎందుకంటే ఓన్లీ సింగిల్ ఐపి అడ్రస్ ఇచ్చారు. సో ఈ సింగిల్ ఐపి అడ్రస్తో నేను ఐ కెన్ గెట్ ద ఇంటర్నెట్ ఇన్ వన్ సింగిల్ మెషిన్. మరి ఎలా, హౌ కెన్ వి షేర్ దిస్ ఇంటర్నెట్ టు అదర్ సిస్టమ్స్? ఓకే, నాకు ఇంటర్నెట్ వచ్చింది ఈ సిస్టమ్కి, బట్ ఈ సిస్టంలో ఉన్న ఇంటర్నెట్ నేను అదర్ మిషన్స్కి ఎలా షేర్ చేయాలి అంటే యూజింగ్ ప్రాక్సీ. సో ప్రాక్సీ యూజ్ చేసి మనం ఇంటర్నెట్ని షేర్ చేయొచ్చు. ప్రాక్సీ అంటే ఏంటి, ఇంటర్నెట్ని ఈ సిస్టమ్కి షేర్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చిన రిక్వెస్ట్, ఇప్పుడు నేను ఈ సిస్టంలో google.com అనేది నేను బ్రౌజ్ చేశానండి, www.google.com అనే సైట్ని బ్రౌజ్ చేశాను. చేస్తే రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ప్రాక్సీ సర్వర్కు వెళ్ళి ప్రాక్సీ సర్వర్లో ఈ ఐపి అడ్రస్ని యూజ్ చేసుకొని, అంటే పబ్లిక్ ఐపి అడ్రస్ని యూజ్ చేసుకొని బయటికి ఇంటర్నెట్కి వెళ్తుంది. ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది, దీనికి ఒక ప్రైవేట్ ఐపి అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. ఇది ఒక ప్రైవేట్ ఐపి అడ్రస్. సో ఈ ప్రైవేట్ ఐపి అడ్రస్ ప్రైవేట్ ఐపి అడ్రస్ దేనికి వాడుతున్నాం, ఓన్లీ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ల్యాన్కి మాత్రమే వాడతాం మనం. ఈ ప్రైవేట్ ఐపి అడ్రస్లో ల్యాన్కి మాత్రమే వాడుతున్నాం లోకల్ కమ్యూనికేషన్ కోసం. ఇది ప్రైవేట్, మనకి ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, సో వీటిలో అంటే ఈ కంప్యూటర్స్లో ఈ కంప్యూటర్స్ కమ్యూనికేట్ కావాలంటే ఈ ఐపి అడ్రస్లు కావాలి, అవునా? ఇప్పుడు ఈ కంప్యూటర్స్ ఈ సిస్1 సిస్2 కమ్యూనికేట్ కావాలంటే ప్రైవేట్ ఐపి అడ్రస్లు కావాలి. ఓకే, సో ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం ప్రైవేట్ ఐపి అడ్రస్లు, బట్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్నెట్తో పబ్లిక్ నెట్వర్క్తో కమ్యూనికేట్ కావాలి అంటే ఇది పబ్లిక్ నెట్వర్క్ అని, ఇది పబ్లిక్ నెట్వర్క్ అంటాం మనం ఇంటర్నెట్ని. ఓకే, ఇది ఇది ప్రైవేట్ నెట్వర్క్, అవునా? ప్రైవేట్ నెట్వర్క్ ఎక్కడి నుంచి, సారీ, ప్రైవేట్ నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికండి, ఒక్క నిమిషం. ఇది పబ్లిక్ నెట్వర్క్, అవునా? ఇది పబ్లిక్ నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ అంటాం. మరి ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఇదంతా ప్రైవేట్ నెట్వర్క్ అండి, అంటే ఇటు ఈ గీత నుంచి ఇటువైపు ఉన్నదంతా ప్రైవేట్ నెట్వర్క్, ఇది ప్రైవేట్ నెట్వర్క్, ఇదంతా ప్రైవేట్ నెట్వర్క్. సో పబ్లిక్ నెట్వర్క్తో కమ్యూనికేట్ కావడానికి మనకి పబ్లిక్ ఐపి, మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటామో వాళ్ళు మనకి పబ్లిక్ ఐపి అనేది ఇస్తారు. సో ఈ పబ్లిక్ ఐపి అడ్రస్తో మనం ఇంటర్నెట్ని మనం యాక్సెస్ చేసుకోగలం, అవునా? పబ్లిక్ నెట్వర్క్తో కదా ఇంటర్నెట్ని యాక్సెస్, పబ్లిక్ నెట్వర్క్లోకి వెళ్ళాలంటే పబ్లిక్ ఐపి ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే చెప్పులు వేసుకోవాలి, ఇంట్లో ఉంటే చెప్పులు వేసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్ వే. సో మనం పబ్లిక్ నెట్వర్క్తో కమ్యూనికేట్ కావాలంటే మనం పబ్లిక్ ఐపి ఉండాలి. సో ప్రైవేట్ నెట్వర్క్లో ఉన్నాం కాబట్టి మనకి ప్రైవేట్ ఐపి అడ్రస్లు ఉన్నాయి, సో దట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ ఉంటుంది, కమ్యూనికేషను ఇక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది మనకి ఆబ్వియస్గా ఉంటుంది, ఎందుకంటే విఆర్ ఆన్ ప్రైవేట్ నెట్వర్క్, ఆ ప్రైవేట్ నెట్వర్క్లో మనకి కమ్యూనికేషన్ ఉంది. బట్ పబ్లిక్ నెట్వర్క్ వెళ్ళేసరికి పబ్లిక్ ఐపి అడ్రస్ కావాలి.
సో అందుకనే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది. బట్ ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్తో మనకు ఓన్లీ ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది. హౌ కెన్ వీ షేర్ ద ఇంటర్నెట్ టు ద అదర్ సిస్టమ్స్ ఇన్ ద ప్రైవేట్ నెట్వర్క్? ప్రైవేట్ నెట్వర్క్లో ఉన్న అదర్ సిస్టమ్స్కి మనం ఇంటర్నెట్ని ఎలా షేర్ చేస్తాం అంటే యూజింగ్ ప్రాక్సీ. ప్రాక్సీ అనే ఈ సర్వర్ ద్వారా మనం చేయొచ్చండి. ఈ ప్రాక్సీ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇలాంటి ప్రాక్సీ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి అంటే చాలా ఉన్నాయండి. ప్రాక్సీ సర్వర్స్ ఇన్ ద మార్కెట్, ఇదిగోండి ఇవన్నీ ప్రాక్సీ సర్వర్సే. ఈసా అనేది ఈసా అనే ఒకటి ఉండేదండి ప్రాక్సీ సర్వర్. ప్రాక్సీ సర్వర్స్ లిస్ట్, ఫ్రీ లిస్ట్ ప్రాక్సీ సర్వర్స్ చాలా ఉంటాయండి. పాపులర్ ప్రాక్సీ సర్వర్స్, పాపులర్ ప్రాక్సీ ఆర్ బెస్ట్ టాప్ 10 ప్రాక్సీ సర్వర్స్ అన్నాం. ఇవేంటి ప్రాక్సీ ఐపి అడ్రస్లు? ఇవి మనకి ప్రాక్సీ సర్వర్స్ లిస్ట్ లైక్ స్క్విడ్ ప్రాక్సీ అందాం. అప్పుడు వచ్చేయండి ఇక్కడ కరెక్ట్. స్క్విడ్ ప్రాక్సీ అనేది ఒక ప్రాక్సీ సర్వర్. మనం ఈ స్క్విడ్ ప్రాక్సీ గురించి మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. సో ఇవన్నీ ప్రాక్సీ సర్వర్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్సీ సర్వర్స్. ఇదిగోండి ఇవన్నీ ప్రాక్సీ సర్వర్స్. ఓకే, సో మరి ఈ ప్రాక్సీ సర్వర్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్కువగా వాడట్లేదు, వెరీ రేర్. ఎందుకు వాడట్లేదు అంటే నాట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నాట్ అనే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనే కాన్సెప్ట్ ప్రతి డివైస్లోని ఇన్బిల్డ్ చేస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో ఇంటర్నెట్ షేర్ చేయాలంటే ప్రాక్సీ సర్వర్స్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నారా? వైఫై రౌటర్ కొనుక్కుంటున్నారు, అవునా? వైఫై రౌటర్, ఇది వైఫై రౌటర్. ఈ వైఫై రౌటర్లో నాట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ నాట్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనకి ప్రాక్సీ సర్వర్ అవసరం లేదు. వైఫై రౌటర్కి, వైఫై రౌటర్కి ఇంటర్నెట్ వైఫై రౌటర్కి కనెక్ట్ అయి ఉంటుంది, అవునా? వైఫై రౌటర్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది, వైస్ వర్సా. ఓకే, సో ఇది వైఫై రౌటర్. వైఫై రౌటర్ అంటే ఇప్పుడు ప్రతి డివైస్లో నాట్ అనే కాన్సెప్ట్ రావడం వల్ల ప్రాక్సీ సర్వర్స్ అనేవి తగ్గిపోయినాయండి. సో నౌ యూ కెన్ కనెక్ట్. మనం ఇప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ మనకి వైఫై రౌటర్ కనెక్ట్ అయిపోతే మనకి ఇంటర్నెట్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ప్రాక్సీ అవసరం లేదు, ఈ ప్రాక్సీ సర్వర్ అవసరం లేదు. మనకి ప్రాక్సీ సర్వర్స్ అవసరం లేదు, అవునా? సో ఈ నాట్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఈ ప్రాక్సీ సర్వర్స్ అనేవి ప్లేస్ వైటల్ రోల్ అండి. చాలా వైటల్ రోల్ ప్లే చేసేది. ఎందుకంటే ఇంటర్నెట్ని అదర్ సిస్టమ్స్కి షేర్ చేయాలంటే ప్రాక్సీ సర్వర్ ఉండేది. ఇప్పుడు రౌటర్స్లోని, మనకి ఫైర్ వాల్స్లోని, మనకి నాటింగ్ కాన్సెప్ట్ అనేది, నాట్ అనే కాన్సెప్ట్ మనకి వచ్చేసింది. సో హెన్స్ వీఆర్ యూజింగ్ వెరీ లెస్ రైట్ నౌ ప్రాక్సీ సర్వర్స్. ఓకే, ఇది ప్రాక్సీ సర్వర్. ప్రాక్సీ సర్వర్ అంటే ఏంటి మీకు అర్థమైందా? సో ప్రాక్సీ సర్వర్ అంటే ఒకప్పుడు నాట్ లేనప్పుడు, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు ప్రాక్సీ సర్వర్స్ వాడేవారు
టు షేర్ ద ఇంటర్నెట్ టు ద సిస్టమ్స్. ఇప్పుడు మనకి డివైజెస్లోకి నాట్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది కాబట్టి నాట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అండ్ ఈ నాట్ అనే కాన్సెప్ట్ ప్రతి డివైజ్లోని ఇన్కార్పొరేట్ చేయడం, అంటే వైఫై రౌటర్స్లోని, స్విచ్లోని, ఫైర్ వాల్లోని, ప్రతి దాంట్లో నాట్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి, సో యూజింగ్ నాట్ వీ కెన్ షేర్ ద ఇంటర్నెట్ టు ద సిస్టమ్స్ ఇన్ ద ప్రైవేట్ నెట్వర్క్. ప్రైవేట్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్కి మనం ఇంటర్నెట్ అనేది మనం షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు నా కేసు తీసుకోండి. ఓకే, ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఐపీ కాన్ఫిగ్ ఓకే స్లాష్ ఆల్ అంటాను. స్లాష్ ఆల్ అంటే ఇక్కడ ఎక్కడైనా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉందా లేదో చూద్దాం. ఓకే, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. మరి నాకు పబ్లిక్ ఐపీ అడ్రస్సే లేదు నా సిస్టంలో, బట్ ఐఎమ్ ఏబుల్ టు బ్రౌజ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ఉండబట్టి కదా మనం కనెక్ట్ అయ్యాం, లేకపోతే కనెక్ట్ అవ్వలేం కదా. సో మరి ఎలా వస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ నాట్, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నా వైఫై రౌటర్లో నాట్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ నాట్ అనే కాన్సెప్ట్ ద్వారా నేను వైఫై రౌటర్ కనెక్ట్ అవుతున్నాను, వైఫై రౌటర్ ద్వారా నేను బయటకు వెళ్తున్నాను ఇంటర్నెట్కి. ఇది నా సిస్టమ్ అండి, ఇక్కడ ఇది నా మిషన్. ఓకే, సో నా మిషన్కి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది, నా మిషన్ వైఫై రౌటర్ కనెక్ట్ అయ్యింది. ఓకే, ఇది నా సిస్టమ్, మై పీసీ. సో వైఫై రౌటర్ ఏం చేసింది, నా పీసీకి ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేసింది. ఏంటి, 192.168. ఏంటంది, ఇది ఈ ఐపీ అడ్రస్, నా ప్రైవేట్ ఐపీ అడ్రస్ 0.44. ఇది నా ఐపీ అడ్రస్, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. బట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ చూడాలంటే ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇది వైఫై రౌటర్కి అసైన్ ఉన్న పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది అన్నమాట, వైఫై రౌటర్లో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది. సో రిక్వెస్ట్ అనేది నేను google.com అంటే ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా నాటింగ్ కాన్సెప్ట్ ఏం చేస్తుంది, నాకు ఇంటర్నెట్ షేర్ చేస్తుంది. నేను ఇంటర్నెట్ www.google.com అని కొట్టగానే వైఫై రౌటర్కి వెళ్ళి వైఫై రౌటర్లో ఉన్న ఐపీ అడ్రస్ తీసుకొని బయటకు వెళ్తుంది. ఆ వచ్చిన నేను రిక్వెస్ట్ ఏదైతే రిక్వెస్ట్ చేసినా దానికి రెస్పాన్స్ ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొచ్చి మళ్ళీ నాకు నా ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. దాన్నే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంట, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఈ ప్రైవేట్ ఐపీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ పబ్లిక్ ఐపీకి, పబ్లిక్ ఐపీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ప్రైవేట్ ఐపీకి ఈ నాట్ అనే కాన్సెప్ట్ ట్రాన్స్లేట్ చేస్తుంది. హిందీ రాని వాడికి తెలుగులోకి, తెలుగులో రాని వాడికి హిందీలోకి ఎలా అయితే ట్రాన్స్లేట్ చేస్తుందో అలా ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీకి, పబ్లిక్ ఐపీ నుంచి ప్రైవేట్ ఐపీకి. నేను ప్రైవేట్ ఐపీ మీద రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ తీసుకెళ్ళి పబ్లిక్ నెట్వర్క్లో వెళ్ళి ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రెస్పాన్స్ తీసుకొచ్చేస్తుంది, వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది నా ప్రైవేట్ ఐపీ అడ్రస్కి. సో దాన్నే నాట్ అంటారు, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటారు. ఈ నాట్ అనే కాన్సెప్ట్ రాకముందు మనకి ప్రాక్సీ సర్వర్ ఉండేది. ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది అంటే సేమ్ కాన్సెప్టే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ చేసేది అనమాట, ఇంటర్నెట్ షేర్ చేసేది. ఈ నాట్ అనే కాన్సెప్ట్ ఏ నెట్వర్క్ డివైజ్లో ఉండేది కాదు అప్పట్లో, అంటే రౌటర్లోని, ఫైర్ వాల్లోని, స్విచ్లోని ఎక్కడ ఉండేది కాదు. అందుకనే మనకి ప్రాక్సీ సర్వర్స్ వాడేవారు అప్పుడు. సో ఈ ప్రాక్సీ సర్వర్లో మనం చెప్పుకునే ప్రాక్సీ సర్వర్ స్క్విడ్ ప్రాక్సీ. ప్రాక్సీ సర్వర్స్లో చాలా ప్రాక్సీ సర్వర్స్ ఉన్నాయని చెప్పాను కదా. మైక్రోసాఫ్ట్ ఈసా మీద కూడా నేను పనిచేశాను. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అది లేదులేండి, అది ఈసా సర్వర్, మైక్రోసాఫ్ట్ ఈసా సర్వర్, దీని మీద నేను పనిచేశాను. సో ఇది ఇంటర్నెట్ సెక్యూరిటీ యాక్సిలరేటర్, ఇది ప్రాక్సీ సర్వర్ అన్నమాట. ఇప్పుడు ఇది లేదు, ఎగ్జిస్టింగ్ లేదు, 12 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్లో లేదు. ఓకే, ఎందుకంటే ప్రాక్సీ సర్వర్స్ ఇప్పుడు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరు కొంటారు ప్రాక్సీ సర్వర్స్? ఇప్పుడు అంతా మనకి రౌటర్లో, స్విచ్లో, ఫైర్ వాల్లో అన్నిట్లో మనకి ప్రాక్సీ సర్వర్స్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్లో అన్నిట్లో ప్రాక్సీ సర్వర్ సారీ అన్నిట్లో నాట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రాక్సీ సర్వర్స్ ఎవరు వాడతారు? వాడరు కదా. సో అందుకనే స్టాప్ చేసింది అనమాట ప్రాక్సీ సర్వర్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు
నేను ఈ ప్రాక్సీ క్విడ్ ప్రాక్సీ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది షట్ డౌన్ చేద్దాం. ఇది ఎందుకు అనవసరంగా నేను స్టార్ట్ చేశాను. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో సో నేను ప్రాక్సీ సర్వర్ని స్క్విడ్ ప్రాక్సీని ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, స్క్విడ్ ప్రాక్సీ చెప్పే ముందు ఒక డయాగ్రామ్ ఉంది, అది కూడా చూపిస్తాను. లినక్స్ డయాగ్రామ్ స్క్విడ్. యా, స్క్విడ్ ప్రాక్సీ ఏం చేస్తుంది మనకి? మనకి ఇంకొకటి, ప్రాక్సీ సర్వర్ ఇంకోలా కూడా పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సర్వర్ నుంచి రిక్వెస్ట్ ఇంకో సర్వర్కి రీడైరెక్ట్ చేయాలి, రిక్వెస్ట్ని రీడైరెక్ట్ చేయాలి, అలా కూడా మనకి ప్రాక్సీ సర్వర్ని వాడతారండి. ఓకే, ఇది వదలండి, ఈ డయాగ్రామ్ బాగాలేదు, కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఇప్పుడు నేను ప్రాక్సీ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూపిస్తాను. సో ప్రాక్సీ సర్వర్ని కాన్ఫిగర్ చేసే ముందు ప్రొఫైల్ గురించి మాట్లాడదాం. ఏంటి ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది అంటే, టు షేర్ ఇంటర్నెట్, రిస్ట్రిక్ట్ అన్వాంటెడ్ వెబ్సైట్స్. యా, ప్రాక్సీ సర్వర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ షేరింగ్ ద ఇంటర్నెట్ బట్ ఆల్సో రిస్ట్రిక్ట్ ద ఇంటర్నెట్, ఫిల్టర్ ద ఇంటర్నెట్, ఇంటర్నెట్ని ఫిల్టర్ చేయడం. ఇప్పుడు ఒక ఈ కాన్సెప్ట్ ఇది, ఇప్పుడు మనకి వీటన్నిటికీ ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది, ఇంటర్నెట్ షేర్ చేస్తుంది కదా. ఇంటర్నెట్ షేర్ చేయడమే కాదు, మనకి అన్వాంటెడ్ వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఈ యూజర్ బాగా చూస్తున్నాడు, ఈ సిస్టంలో కొందరు యూట్యూబ్ చూస్తున్నారు. ఓకే, సో యూట్యూబ్ చూడడం వల్ల ఏంటి ప్రాబ్లము అంటే, బ్యాండ్విడ్త్ అయిపోతుందండి, బ్యాండ్విడ్త్ అయిపోతుంటుంది. సో దానికి ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అన్లిమిటెడ్ వచ్చాయి కానివ్వండి, ఇంతకుముందు మనకి ఎంతైతే డేటా వాడుతున్నామో దానికి ఛార్జ్ చేసేవారు. ఓకే, ఇప్పుడు అన్నీ అన్లిమిటెడ్ ప్యాకేజీలు వచ్చేసాయి. సో ఈ youtube.com వాడడం వల్ల, స్ట్రీమింగ్ ఎక్కువ అవడం వల్ల బ్యాండ్విడ్త్ ఎక్కువ అవుతుంది, ఇంటర్నెట్ అనేది మనకి స్లో అవుతుంది, మిగతా వాళ్ళకి ఇంటర్నెట్ స్లో అవుతుంది. ఎందుకంటే చాలా స్పీడు ఈ వీడియోస్కి వెళ్తుంది. సో దీనివల్ల మనం ఈ youtube.com ని బ్లాక్ చేయాలి. సో మనం మా పబ్లిక్ నెట్వర్క్ని షేర్ చేయడమే కాకుండా ఆ పబ్లిక్ నెట్వర్క్ని ఫిల్టర్ చేయొచ్చు. అంటే ఏంటి, వెబ్సైట్స్ని బ్లాక్ చేయొచ్చు, అన్వాంటెడ్ వెబ్సైట్స్ని బ్లాక్ చేయొచ్చు. సో అది ప్రాక్సీ సర్వర్ చేస్తుంది. సో ప్యాకేజ్ నేమ్ వచ్చేసి స్క్విడ్. ఈ ప్రాక్సీ సర్వర్ యొక్క డీఫాల్ట్ పోర్ట్ నెంబరు 3128. మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, ఇది 3128. కాన్ఫిగరేషన్ వచ్చేసి ఈటీసీ స్క్విడ్ డాట్ కాన్ఫైల్, ఇది కాన్ఫిగరేషన్ ఫైల్. డెమోన్ అంటే సర్వీస్ వచ్చేసి మనకి స్క్విడ్ అనండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా ఇది ఈ ప్రాక్సీ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి చూద్దామండి. సో ఫస్ట్ మనం ఈ ప్రాక్సీ సర్వర్ ఇన్స్టాల్ అయిందో లేదో చూడాలంటే rpm -qa squid, ఇది తెలుసు కదా కమాండ్. సో మనకి ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందా, స్క్విడ్ ప్రాక్సీ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా మనకి చెక్ చేస్తుంది. సో మనం ఈ తీసేసి స్క్విడ్ ప్యాకేజ్ స్క్విడ్ ఇస్ నాట్ ఇన్స్టాల్డ్. సో ఇప్పుడు నేను ఈ ప్యాకేజ్ని స్క్విడ్ని ఇన్స్టాల్ చేస్తాను. స్క్విడ్ని ఇన్స్టాల్ చేసే ముందు DNF రెపో లిస్ట్ ఒకసారి DNF పనిచేస్తుందా లేదా చెక్ చేద్దాం. DNF లిస్ట్, మీరు ఎం అనే కమాండ్ కూడా వాడచ్చు. ఎస్, ఎం పనిచేస్తుంది, వీఆర్ గుడ్. నౌ నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తానండి, నేను స్క్విడ్ ప్రాక్సీని ఇన్స్టాల్ చేస్తాను. సో DNF ఇన్స్టాల్
SQUID స్క్విడ్ స్టార్ అనేవ్వండి హైఫన్ వై, ఎందుకంటే ఏ ప్యాకేజ్లు ఉన్నాయో అన్ని ప్యాకేజ్లు ఇన్స్టాల్ అవుతాయి స్టార్ అంటే. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది మనకి స్క్విడ్ ప్రాక్సీ అనే ప్యాకేజ్, సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో స్టిల్ ఇప్పుడు కూడా మీరు ప్రాక్సీ సర్వర్ వాడుకోవచ్చు. మీరు ఇంటర్నెట్ వైఫై రౌటర్ని కొనే ఐ మీన్ కొనకుండా మనం ఈ స్క్విడ్ ప్రాక్సీ ద్వారా మనం ఇంటర్నెట్ షేర్ చేసుకోవచ్చు. కానీ ఆ సర్వర్ అనేది 24/7 రన్ అవ్వాలి, అప్పుడే మీకు ఇంటర్నెట్, లేకపోతే ఇంటర్నెట్ షేర్ అవుతుంది. సో మనం వైఫై రౌటర్ లేకుండా మనం ఇంట్లో ఇంటర్నెట్ని కాన్ఫిగర్ చేసుకోవాలంటే స్క్విడ్ ప్రాక్సీ ద్వారా చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఫైన్, ఇన్స్టాల్ అయిపోయిందండి ప్రాక్సీ సర్వరు, ఐ మీన్ ప్రాక్సీ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఆర్పిఎం ఐఫన్ క్యూఏ SQUID స్క్విడ్ అన్నాం, చూసారా ఇన్స్టాల్ అయింది కాబట్టి మనకి ప్యాకేజ్ చూపిస్తుంది ఇప్పుడు. ఓకే గుడ్, నౌ ఇప్పుడు కాన్ఫిగర్ చేద్దామండి. మనం ఇప్పుడు ఈ స్క్విడ్ ప్రాక్సీని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, నౌ కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటండి, విఎం ఈటిసి ఎస్క్యూ స్క్విడ్ SQUID స్క్విడ్ డాట్ కాన్ఫ్, ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ అండి. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం మన నెట్వర్క్ని యాడ్ చేయాలి. మనం ఏదైతే నెట్వర్క్ ఉందో మనకి మన ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి, ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దట్ మన నెట్వర్క్లో ఉన్న ప్రతి మిషన్కి ఇంటర్నెట్ అనేది వస్తుంది. చూసారా ఇక్కడ ఇన్సెట్ యువర్ ఓన్ రూల్స్ హియర్ టు అలౌ యాక్సెస్ ఫ్రమ్ యువర్ క్లయింట్స్. ఇక్కడికి వచ్చి నేను ఇన్సెట్ మోడ్ ఆన్ చేస్తాను. ఇన్సెట్ మోడ్ ఆన్ చేసి ACL మై నెట్ మై నెట్వర్క్ ఓకే SRC అని ఇచ్చి 192.168.223. అని నేను 0 ఇచ్చి /24 ఇస్తాను. అంటే ఈ నెట్వర్క్లో ఉన్న ఏ ఐపీకైనా సరే, అంటే 223.0 to 223.254 వరకు ఏ ప్రతి ఐపీకి ఇంటర్నెట్ని షేర్ చేయమని చెప్తున్నాం. ఓకే, http://access/allow/my/net ఇదండి, ఇలా ఇవ్వాలి. ఓకే, ఇచ్చి మనం సేవ్ చేసుకుంటూ బయటకు వచ్చాను. ఓకే కరెక్ట్ కదా, ఓకే ఒకసారి చూస్తానండి నాకు డౌట్ వస్తుంది. ఎస్ కరెక్టే. ఓకే, సో ఇక్కడ మీరు మీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ ఇక్కడ ఇవ్వాలి. మీరు మీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ అనే ఇవ్వాలి. సో ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్లో మీ ఆర్గనైజేషన్లో ఉన్న కంప్యూటర్స్కి ఉంటాయన్నమాట ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్లో. ఓకే, నౌ సేవ్ చేసి బయటకు వచ్చాను. ఇప్పుడు సిస్టమ్ CTL ఫస్ట్ ఈ సర్వీస్ని ఎనేబుల్ చేసుకుందామండి. స్క్విడ్ ప్రా సర్వీస్ ఎనేబుల్ చేశాను, తర్వాత సిస్టమ్ CTL స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ స్టార్ట్ చేశాను సిస్టమ్ CTL. స్టాటస్ ఒకసారి రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. SQUID రన్ అవుతుంది, గుడ్ ఫైన్. నౌ ఇప్పుడు మనం ఫైర్ వాల్కి మనం ఏం చేయాలి, ఫైర్ వాల్లో యాడ్ చేయాలండి. సారీ, ఫైర్ వాల్లో మనం యాడ్ చేయాలి ఈ స్క్విడ్ ప్రాక్సీ యొక్క సర్వీస్ని యాడ్ చేయాలి. హైఫన్ యాడ్ సర్వీస్ SQUID స్క్విడ్ అని ఇచ్చి -- పర్మనెంట్ అని. ఆల్రెడీ ఉందా? ఓకే, ఆల్రెడీ ఉంది అంటుంది, లేకపోతే మనకి యాడ్ అవుతుంది అన్నమాట.
సో స్క్విడ్ అనేది ఆల్రెడీగా ఉంది. సో నేను పోర్ట్ నెంబర్ కూడా యాడ్ చేస్తానండి. ఫైర్ వాల్ హైఫన్ సిఎండి హైఫన్ హైఫన్ సారీ హైఫన్ హైఫన్ యాడ్ పోర్ట్ నెంబర్. ఓకే, పోర్ట్ నెంబర్ ఏదండి? స్క్విడ్ ప్రాక్సీ యొక్క పోర్ట్ నెంబర్ 3128. ఓకే, 3128 హైఫన్ టీసీపీ అని ఇచ్చాను. హైఫన్ హైఫన్ పర్మనెంట్ యాడ్ అయిపోయిందండి. ఒకసారి మనం ఫైర్ వాల్ హైఫన్ సిఎండి హైఫన్ హైఫన్ లిస్ట్ హైఫన్ ఆల్ రీలోడ్ అందాం. సారీ రీలోడ్ మర్చిపోయాం మనం. రీలోడ్ రీలోడ్ అంటే అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైర్ వాల్ హైఫన్ సిఎండి హైఫన్ హైఫన్ లిస్ట్ హైఫన్ ఆల్ 3128. సో మనం 3128 టీసీపీ కాకుండా యూడిపి కూడా మనం యాడ్ చేయాలి. యూడిపి ఓకే, మళ్ళీ రీలోడ్ అన్నాం. రీలోడ్ అంటే మనకి అప్డేట్ అవుతుంది. సో లిస్ట్ ఆల్ అనగానే మనకి టీసీపీ యూడిపి రెండు యాడ్ అయింది. గుడ్. నౌ ఇప్పుడు మనం ఇంతేనండి, వెరీ సింపుల్. మనకి స్క్విడ్ ప్రాక్సీ కాన్ఫిగర్ చేయడం వెరీ సింపుల్. ఇప్పుడు మనం క్లయింట్ సైడ్ మనం కాన్ఫిగర్ చేద్దాం. సో క్లయింట్ సైడ్ అంటే నాకు ఇక్కడ ఒక్క నిమిషం, నేను ఈ సర్వర్నే సారీ నేను ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు మనం. ఓ మై గాడ్, ఏంటిది? ఓకే, రూట్ సో ఇంటర్నెట్ మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సో జియోలో కూడా మీరు చూసినట్లు ఉంటుందని నేను, ఇది ఫైర్ ఫాక్స్ డిఫాల్ట్ బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ ఉంటుంది మీకు. నేను ఇక్కడ ఇది ఒక మిషన్ ఓపెన్ చేస్తా. ఓకే, ఓకే. సో మనం ఎడిట్లోకి వెళ్ళి సెట్టింగ్స్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎడిట్లోకి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళాం. స్లో ఉందండి, కమిషన్ స్టార్ట్ చేసేసరికి మనకి స్లో అయిపోయింది. ఓకే, ఈ లోపు మనం ఒకసారి సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ స్క్విడ్ సారీ సర్వీస్ని రీస్టార్ట్ చేద్దాం ఈ లోపు. ఓకే, మనకి నెట్వర్క్ సెట్టింగ్స్కి రండి. నెట్వర్క్ సెట్టింగ్స్ ఇక్కడ మీరు ఇవ్వండి. ఆల్రెడీగా మీకు నో ప్రాక్సీ అని ఉంటుంది, మీకు నో ప్రాక్సీ అని ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి మాన్యువల్ ప్రాక్సీ అని ఇచ్చి ఇక్కడ ప్రాక్సీ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వండి. ప్రాక్సీ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇదే కదా, ఇది ఇవ్వాలి. ఇక్కడ 3218 పోర్ట్ నెంబర్ 3218 పోర్ట్ నెంబర్ ఇది క్లిక్ చేయండి.
ఆల్సో యూజ్ దిస్ ప్రాక్సీ ఫర్ హెచ్టిపిఎస్ ఆల్సో. హెచ్టిపిఎస్ కూడా ఇదే ప్రాక్సీ వాడమని చెప్తున్నాం. అంటే హెచ్టిపి వెబ్సైట్లే కాకుండా హెచ్టిపిఎస్ వెబ్సైట్లు కూడా ఇదే ప్రాక్సీ వాడమంటున్నాం. ఓకే క్లోజ్. ఓకే మళ్ళీ ఓపెన్ చేయండి. google.com మనకి కొద్దిగా టైం పడుతుందండి. నేను ఈలోపు ఈ సర్వర్లో కూడా ట్రై చేస్తాను, అంటే ఈ మిషన్లో కూడా, విండోస్ మిషన్లో కూడా నేను ట్రై చేస్తా. నేను ncpl.cpl అనిచ్చి బ్రౌజర్ లేవచ్చు. అండ్ ఇక్కడ గేట్వే, ఇక్కడ గేట్వే దగ్గర 192.168.223.11 ఓకే. ఇంకొక ఓకే ఈ 11 అనేది ఇంకొక సర్వర్కి ఇచ్చానండి విండోస్లో, సో అందుకనే తీసుకోవట్లేదు. ఓకే ఇక్కడ నుంచి వదిలే, ఇంక ఇది పనిచేయదు. సో మనం ఇదే ట్రై చేద్దాం. ఓకే నేను yahoo.com, వన్ మూమెంట్ అండి. ఇంటర్నెట్ ఎందుకు రావట్లేదు? ఈటీసీ స్క్విడ్ కాన్ఫిగరేషన్లో ఎక్కడైనా సరే మైనెట్ ఎస్ఆర్సి ఓకే, ఐపి అడ్రస్ ఫైన్, హెచ్టిపి యాక్సెస్ అలౌ ఓకే, మైనెట్ సరిపోయింది కదా. ఓకే పోర్ట్ నెంబర్ 3218. ఒక పని చేద్దాను, అంతేనండి. ఇక మనం కొద్దిగా టైం పట్టేటట్లుంది, ఒక్క నిమిషం. వన్ మూమెంట్, ఇక్కడ ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా సరే చేంజెస్ ఏమైనా చేసామా? ఓకే ఓకే నేనేం చేస్తానంటే, ఇక్కడ నా దగ్గర ఒక ఫైర్ ఫాక్స్ ఉంది, అదర్ మిషన్స్, ఇక్కడ ఎడిట్లోకి వచ్చి సారీ ఫైల్లో ఇక్కడ టూల్స్, టూల్స్ సెట్టింగ్స్ కండి, సెట్టింగ్స్కి వచ్చి సెట్టింగ్స్, ఇక్కడ ప్రాక్సీ సర్వర్ 11 అని ఇస్తాను. 11 ఇచ్చి 3218, పోర్ట్ నెంబర్ 3218. ఓకే ఓకే క్లోజ్ చేస్తా, మళ్ళీ ఓపెన్ చేస్తా ఫైర్ ఫాక్స్. google.com కరెక్ట్ గాను. యా ఒక పని చేద్దాం, ప్రాక్సీ తీసేసి చెక్ చేద్దాం. సెట్టింగ్స్, లెట్ మీ రిమూవ్ ప్రాక్సీ.
ప్రాక్సీ తీసేస్తాను, అప్పుడు ఇంటర్నెట్ వస్తుందా లేదు చూద్దాం. ఓకే, మళ్ళీ ఓపెన్. యా, ఇంటర్నెట్ వస్తుంది మనకి, చూడండి మనకి ఇంటర్నెట్ వస్తుంది. చాలా స్లో ఉంది. yahoo.com. ఓకే, యూట్యూబ్. ఓకే, మీకు yahoo.com, youtube.com మీకు పనిచేస్తుంది అవునా? ఇప్పుడు నేను ప్రాక్సీ ఇక్కడ తీసేస్తాను, ఇక్కడ కూడా తీసేస్తా ప్రాక్సీ. నో ప్రాక్సీ అంటాను, అనగానే మనకి yahoo.com, google.com, youtube.com. ఓకే, మనకి ఇంటర్నెట్ వస్తుంది. సో అన్ని సైట్స్ మనకి యాక్సెసిబుల్ అవునా? కానీ ఇది ప్రాక్సీ నుంచి రావట్లేదు, ఇది నేటివ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ నుంచి వస్తుంది. ఓకే, సో దీన్ని నేను ప్రాక్సీ వైపుకి నేను మార్చాలి. మార్చాలంటే సో నేను ఏం చేశాను,192.168.1.6. ఓకే, 1.223 కరెక్ట్గా ఇచ్చాను. అలౌ, నేను హెచ్టిపి యాక్సెస్ని అలౌ చేస్తాను. ఓకే గుడ్, కరెక్ట్గానే ఉందండి. ఇప్పుడు సారీ, ఇప్పుడు నేను మళ్ళీ పనిచేస్తున్నాయి కదా యాహూ, గూగుల్, ఇది క్లో. నేను టూల్స్లోకి వెళ్ళి, టూల్స్లోనా సారీ, ఇక్కడ ఎడిట్లో సెట్టింగ్స్, ఎక్కడ నేను ప్రాక్సీ సర్వీస్ అంటే ఏంటి, రిక్వెస్ట్ అనేది ప్రాక్సీ సర్వర్ నుంచి వెళ్ళాలి. రిక్వెస్ట్ అనేది ప్రాక్సీ సర్వర్ నుంచి వెళ్ళాలి. ఐపీ అడ్రస్ ఏమైనా ఒకసారి చూద్దాం. ఐఎఫ్ కాన్ఫిగ్ 11. ఓకే ఓకే, మనకి ఐపీ, మనకి రిక్వెస్ట్ అనేది ప్రాక్సీ సర్వర్ ద్వారా వెళ్ళాలి. ఓకే, 3218. సరే, క్లోజ్. సో మనకి చూసారా, ద ప్రాక్సీ సర్వర్ ఇస్ రిఫ్యూజింగ్ కనెక్షన్ అంటుంది. సో ఇక్కడ పోర్ట్ నెంబర్ దగ్గర ఇష్యూ ఉందనుకుంటా. నేను ఏం చేస్తానంటే పోర్ట్ నెంబర్ని మారుస్తానండి. ఇక్కడ 3218 ఉంది కదా, ఈ 3218ని నేను మారుస్తాను. ఈ పోర్ట్ నెంబర్ సరిగ్గా పనిచేయట్లేదు, డీఫాల్ట్ది. నేను 8000 పోర్ట్ నెంబర్ ఇస్తాను. పోర్ట్ నెంబర్ మార్చాను. మార్చిన తర్వాత నేను రీస్టార్ట్ చేస్తున్నాను. మనం రీస్టార్ట్ చేయకూడదు అండి. రీస్టార్ట్ చేస్తే ఓల్డ్ కాన్ఫిగరేషన్ అనేది మనకి మళ్ళీ క్యాష్ అంతా పోతుంది. సో అందుకని ఏం చేయాలంటే రీలోడ్ చేయాలి. సో డీఫాల్ట్ పోర్ట్ నెంబర్తో కూడా పనిచేయాలి మనకి. మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది రీస్టార్ట్ చేస్తే. ఓకే, అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి పోర్ట్ నెంబర్ మార్చుకోవాలి. ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ 8000, ఇది 8000 పోర్ట్ నెంబర్. ఓకే, క్లోజ్. ఒకసారి క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి.
గూగుల్ వస్తుంది. చూసారా, గూగుల్ వస్తుంది, మనకి ఆ డీఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుందని. సో ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా మనం ఏంటి, టూల్స్లోకి వచ్చి సెట్టింగ్స్లోకి వచ్చి మనం పోర్ట్ నెంబర్ని మారుద్దాం 8000. ఓకే, పోర్ట్ నెంబర్ 8000 ఇచ్చి జస్ట్ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ yahoo.com స్లో ఉంటాయండి, youtube.com. ఓకే, యాహూ ఓపెన్ అవుతుంది, యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, గూగుల్ ఓపెన్ అవుతుంది, ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం. ఫేస్బుక్ ఫేస్బుక్ ఓకే, యాహూ ఓపెన్ అయింది, యూట్యూబ్ లోడ్ అవుతుంది, ఓకే లోడ్ అయింది, ఓకే ఫేస్బుక్ లోడ్ అయింది, అండ్ యూట్యూబ్, అండ్ ఇంకేముంది, www, ఇక్కడ ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ ట్విట్టర్ ఓపెన్ చేద్దాం, x.com. ఓకే, ఇప్పుడు x, ఓకే చూసారా లోడ్ అవుతున్నాయి, గుడ్, అన్నీ లోడ్ అవుతున్నాయి. ఇదంతా మనకి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ప్రాక్సీ సర్వర్ నుంచి వెళ్తుంది ఇంటర్నెట్. ఈ సిస్టమ్కి ఎక్కడి నుంచి వెళ్తుందంటే ప్రాక్సీ సర్వర్ నుంచి వెళ్తుంది. సో నేను ఇక్కడ కూడా ఫైర్ ఫాక్స్ నాకు google.com yahoo.com ఓకే ఇది వదిలేయండి, అది చాలా టైం తీసుకుంటుంది. సో మనకి చూసారా, మనకి ఇంటర్నెట్ అనేది షేర్ అవుతుంది. ఎక్కడ నుంచి, ప్రాక్సీ సర్వర్. ప్రాక్సీ సర్వర్ ఏముంది మనకి, ప్రాక్సీ సర్వరు ఇక్కడ నేను ఏది ఇచ్చాను, ప్రాక్సీ సర్వర్. ఈ ప్రాక్సీ సర్వర్ ద్వారానే మనకి ఇంటర్నెట్ అనేది బయటకు వెళ్తుంది. మనకి ఈ ప్రాక్సీ సర్వర్ ద్వారా ఇంటర్నెట్ అనేది బయటకు వెళ్తుంది. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఈ ప్రాక్సీ సర్వర్లో కొన్ని చేంజెస్ చేస్తానండి. వెళ్ళి ఇక్కడికి వచ్చి నేను ఒక సైట్ని బ్లాక్ చేయాలనుకుంటున్నాను. నేను ఇన్సర్ట్ మోడాన్ ఒక సైట్ని బ్లాక్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అది అంటే, ఇక్కడ మనకి బ్లాక్ చేయడం, ఇక్కడికి వచ్చి ఎంటర్, ఇక్కడికి రండి, ACL, ఓకే బ్లాక్ URL అండర్స్కోర్ regex, ఓకే నేను ఫేస్బుక్ని నేను బ్లాక్ చేయాలనుకుంటున్నా, ఫేస్బుక్, ఓకే http://access.deny బ్లాక్. నేను ఫేస్బుక్ని బ్లాక్ చేయాలనుకుంటున్నా, ఫేస్బుక్ని బ్లాక్ చేయాలనుకుంటున్నా. సో అదేనా, ఒకసారి మేక్ ష్యూర్ కరెక్ట్గా, ఓహో ఇక్కడ రాయలేదా, ఓకే నో ప్రాబ్లం. సో ఫేస్బుక్ నేను బ్లాక్ చేయాలనుకుంటున్నా, ఓకే గుడ్, సేవ్ చేశాను. సేవ్ చేసి రీలోడ్ చేయండి, రీస్టార్ట్ చేయకండి. రీస్టార్ట్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది, క్యాష్ అంతా పోతుంది. రీలోడ్, ఓకే రీలోడ్ చేస్తా కదా. ఇప్పుడు నేను సర్వర్లోకి వచ్చి జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ అనండి, ఒకసారి క్లోజ్ చేసేయండి, ఈ సెషన్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి.
ఇంతకుముందు మనకి ఫేస్బుక్ యాక్సెస్ అయింది, అవునా? ఇప్పుడు నేను ఫేస్బుక్ స్లో ఉందండి, చాలా స్లో ఉంది సిస్టమ్. ఎంటర్, ఒక్క నిమిషం, షట్ డౌన్ చేసేస్తాను ఎందుకంటే వేస్ట్. మనకి షట్ డౌన్, చూసారా ఏమొచ్చింది ఇప్పుడు? ఫేస్బుక్ ద ప్రాక్సీ సర్వర్ ఈజ్ రెఫ్యూజింగ్ కనెక్షన్, ఫేస్బుక్ అనే కనెక్షన్ రెఫ్యూజ్ చేస్తుంది. మీకు మళ్ళీ యూట్యూబ్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. నేను ఇక్కడ ఏం చేశాను, ఓన్లీ ఫేస్బుక్ను మాత్రమే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది అండ్ యాహూ ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ ఎక్స్ ఓపెన్ అవుతుంది, ఇవన్నీ ఓపెన్ అవుతాయి. యూట్యూబ్ సారీ ఫేస్బుక్ మాత్రం ఓపెన్ అవుతుంది ఎందుకంటే రెఫ్యూజ్ కనెక్షన్, కనెక్షన్ని రెఫ్యూజ్ చేస్తుంది. ఏది? ప్రాక్సీ సర్వర్. ఓకే, నేను ఇప్పుడు యాహూని నేను ఇన్సర్ట్ మోడ్ యాహూని బ్లాక్ చేస్తాను. ఓకే, సేవ్ చేసుకొని బయటకు వచ్చి జస్ట్ రీలోడ్ చేయండి. రీలోడ్ అనేది క్విక్గా అయిపోతుంది మనకి. సో మళ్ళీ ఇక్కడికి రండి, క్లోజ్ చేసేయండి ఎందుకంటే ఇది ప్రీవియస్ సెషన్ యూజ్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ నేను ఓపెన్ చేస్తా, ఓపెన్ చేసి మీకు ఫేస్బుక్ ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఫేస్బుక్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ యూట్యూబ్ వర్క్ అవుతుంది, ఎక్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు యాహూ చెక్ చేస్తాను. సో గూగుల్ కూడా పనిచేస్తుంది, యాహూ చెక్ చేస్తాను నేను ఇప్పుడు. ఏముంది? ద ప్రాక్సీ సర్వర్ ఇస్ రెఫ్యూజింగ్ ద కనెక్షన్, ప్రాక్సీ సర్వర్ రెఫ్యూజ్ చేస్తుంది. సో ఇలా మనం పబ్లిక్ నెట్వర్క్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, పబ్లిక్ నెట్వర్క్ని షేర్ చేయడమే కాదు ప్రాక్సీ చేసే పని. ప్రాక్సీ చేసే పని నాట్ ఓన్లీ షేరింగ్ ద ఇంటర్నెట్ టు ద ప్రైవేట్ నెట్వర్క్ సిస్టమ్స్, ప్రైవేట్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్కి షేర్ చేయడమే కాదు, బట్ ఆల్సో ఫిల్టర్ ద పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్ని ఫిల్టర్ చేయొచ్చు, అంటే ఏమి యాక్సెస్ కావాలి, ఏమి యాక్సెస్ కాకూడదు అనేది ఫిల్టర్ చేయొచ్చు. ఇంకొకటి, మెయిన్లీ ప్రాక్సీ సర్వర్, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యానండి. ఇంకొకటి ఏంటంటే, ప్రాక్సీ సర్వర్ క్యాషేయింగ్ చేస్తుందండి. క్యాషేయింగ్ చేస్తుంది. ఏంటి క్యాషింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యూజరు google.com అనేది, సారీ, ఇంట్రెస్టింగ్, వన్ మూమెంట్, ఇది తీసేది. ఓకే, సో ఈ సిస్టంలో google.com అనేది బ్రౌజ్ చేశారండి. సో google.com బ్రౌజ్ చేయగానే మనకి రిక్వెస్ట్ అనేది ప్రాక్సీ సర్వర్కి వెళ్తుంది. ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది, ఇంటర్నెట్కి పంపిస్తుంది రిక్వెస్ట్ యూజింగ్ దిస్ ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ మీదే రిక్వెస్ట్ అనేది బయటకు వెళ్ళి ఆ రెస్పాన్స్ని ఎక్కడైతే గూగుల్ సర్వర్కి వెళ్ళి ఆ గూగుల్ సర్వర్ నుంచి రెస్పాన్స్ తీసుకొచ్చి మనకి ఈ సిస్టంలో లోడ్ చేస్తుంది. ఓకే, google.com వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం, నెక్స్ట్ డేనో లేకపోతే కొద్దిసేపటికో మళ్ళీ google.com అనేది ఈ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళిందండి ప్రాక్సీ సర్వర్కి. అప్పుడు ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుంది, ఈ google.com అనే రిక్వెస్ట్ని గూగుల్ సర్వర్ పంపించదు. ఇక్కడ క్యాషే నుంచే రెస్పాన్స్ ఇస్తుంది. క్యాషేలో ఉంటుంది ఆ పేజ్, ఆ పేజ్ అనేది క్యాషేలో ఉంటుంది. క్యాషేలో ఉన్న ఈ ఆ పేజ్ని పంపిస్తుంది. క్యాషేలో ఉన్న ఆ పేజ్ని పంపిస్తుంది అండి. మళ్ళీ google.com అని కాకుండా మీరు google.com ఇంకో పేజ్ ఏంది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను google.com అనే ఈ పేజ్ని
ఈ ప్రాక్సీ సర్వర్ క్యాషే చేసింది, క్యాషేలో ఉంటుంది అనమాట. మనకి బ్రౌజర్లో క్యాషే ఎలా ఉంటుందో అలాగే ప్రాక్సీ సర్వర్లో క్యాషే ఉంటుంది. ఇక్కడ ప్రాక్సీ సర్వర్లో క్యాషే ఎలా ఉంటుందో తెలుసా, అన్ని సర్వర్స్ యొక్క క్యాషే ఇక్కడ ఉంటుంది. మన బ్రౌజర్ క్యాషే అంటే ఏంటి, మన మనం ఏదైతే ఆ బ్రౌజర్లో బ్రౌజ్ చేసామో ఆ సైట్స్ అన్నీ క్యాషే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాక్సీలో అన్ని సర్వర్స్ యొక్క క్యాషే ఉంటుంది. వీళ్ళు యూట్యూబ్ ఉంది, youtube.com బ్రౌజ్ చేసింది, ఈ సిస్టము youtube.com బ్రౌజ్ చేశారు, అది క్యాషే అవుతుంది. నెక్స్ట్ టైం youtube.com అనగానే ఫస్ట్ క్యాషే సర్వరే పంపిస్తుంది, క్యాషే నుంచి, అది బయటకు పంపించదు రిక్వెస్ట్. సో మీరు ఆ యూట్యూబ్లో ఇంకేదైనా వీడియో ఓపెన్ చేస్తే అప్పుడు పంపిస్తుంది, అంటే పేజెస్ అన్నీ ఇక్కడ క్యాషే అయిపోతాయి. ఓకే, google.com అన్నాను కాబట్టి ఇది ఆల్రెడీగా ప్రాక్సీ సర్వర్ క్యాషే చేసింది కాబట్టి మనకి ఈ పేజ్ అనేది ప్రాక్సీ సర్వరే ఒక గూగుల్ సర్వర్ లాగా రెస్పాన్స్ ఇచ్చేస్తుంది, ఎందుకంటే దాని దగ్గర ఆ పేజ్ ఉంది, ఆ క్యాషే ఉంది. ఓకే, నేను గూగుల్లో ఇప్పుడు జీమెయిల్ అన్నాను అనుకోండి, ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే రిక్వెస్ట్ మళ్ళీ ప్రాక్సీ సర్వర్ బయటికి పంపిస్తుంది, ఎందుకంటే ఆ gmail.com పేజ్, ఈ పేజ్ అనేది తన దగ్గర లేదు. సో బయటికి పంపిస్తుంది, బయటికి పంపించిన తర్వాత గూగుల్ సర్వర్ నుంచి ఆ రెస్పాన్స్ వస్తుంది, అప్పుడు ఈ పేజ్ని క్యాషే చేసేస్తుంది. నెక్స్ట్ టైం ఎవరైనా అడిగారు అనుకోండి ఆ పేజ్ పంపిస్తుంది. అంటే ఇలా ప్రాక్సీ సర్వర్ అనేది నాట్ ఓన్లీ షేరింగ్ ద ఇంటర్నెట్ అండ్ ఆల్సో ఫిల్టర్ ద ఇంటర్నెట్ అండ్ ఆల్సో క్యాషేయింగ్ ద ఇంటర్నెట్, ఇంటర్నెట్ని క్యాషే చేస్తుంది. మీరు అవే పేజ్లో అడిగారు అనుకోండి ప్రాక్సీ సర్వర్ నుంచే రెస్పాన్స్ వెళ్తుంది, మీకు బయటికి వెళ్దా రిక్వెస్ట్. మీరు కొత్త పేజ్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ప్రాక్సీ సర్వరు బయటికి పంపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, క్యాషేయింగ్. ఓకే, బాగుంది. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ అనేది చూడండి, yahoo.com రావట్లేదు, మిగతా అన్ని సైట్లు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సైటు మీరు ఇలా చేస్తున్నారు కదా, ఇక్కడ ఎన్ని సైట్లు అని ఇలా ఇవ్వగలరు అంటే దానికి మనం ఒక ఫైల్ ఉంటుందండి, మనం ఆ ఫైల్లో లిస్ట్ ఇచ్చేస్తే, ఆ లిస్ట్లో ఫైల్లో ఉన్న లిస్ట్ ప్రకారం బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఫైల్లో ఉన్న లిస్ట్ ప్రకారం బ్లాక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఏంటి ఆ ఫైలు అంటే మనం ఇక్కడ కొందాం. సో నేను బయటకు వచ్చేస్తాను, బయటకు వచ్చి vimetc స్క్విడ్ అని ఇచ్చి బ్లాక్ అనే ఒక ఫైల్, ఈ ఫైల్లో మనం ఓకే ఈ ఫైలు మనకి ఎంటీగా ఉంటుందండి. ఓకే, ఎంటీగా ఉంటుంది, నేను టెస్ట్ చేశాను యాక్చువల్గా, ఎందుకంటే మనకి నిస్సలగా అయితే ప్రాబ్లం ఇచ్చిందో మళ్ళీ ఇదేమైనా ప్రాబ్లం ఇస్తుందని టెస్ట్ చేశాను. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫేస్బుక్ నెక్స్ట్ యాహూ, ఈ రెండు బ్లాక్ చేయాలనుకుంటున్నాను, ఫేస్బుక్ యాహూ. ఓకే, సో మీరు ఇక్కడ లిస్ట్ ఇచ్చేయాలి, ఏ సైట్స్ అయితే మీరు బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు లిస్ట్ ఇచ్చేయాలి. ఓకే, నేను ఫేస్బుక్ యాహూ ఇచ్చాను, ఈ రెండే బ్లాక్ చేయమన్నాను, మిగతావేవి బ్లాక్ చేయొద్దు. ఓకే, సేవ్ చేసుకుని బయటకు వచ్చేయండి. నౌ vimetc squid.conf లోకి వెళ్ళి ఈ పాత్ ఇవ్వండి, ఈ పాత్ని కాపీ చేసుకోండి, ఎంటర్ అని ఇచ్చి మనకి ఏదైతే ఈ ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసి ఇక్కడ ఏదైతే మీరు యాహూ అని ఇస్తున్నారో ఈ ప్లేస్లో మీరు డబుల్ కొటేషన్స్లో ఈ పాత్ని పేస్ట్ చేయండి. ఓకే, ఈ పాత్ని ఇవ్వాలన్నమాట. ఓకే, నౌ సేవ్ చేశాను. సో లోడ్ చేయండి సిస్టమ్ సిటిఎల్ రీలోడ్. ఓకే, గుడ్. ఇప్పుడు నేను మనకి ఏం బ్లాక్ అవ్వాలండి, యాహూ ఫేస్బుక్ బ్లాక్ అవ్వాలి. నేను ఇది క్లోజ్ చేస్తాను, మళ్ళీ క్లోజ్, ఎందుకంటే ప్రీవియస్ సెషన్, లేకపోతే కొద్దిసేపటికైతే మనకి బ్లాక్ అయిపోతుంది, బట్ అంతవరకు మనం వెయిట్ చేయలేం కదా. సో గూగుల్ ఓపెన్ అవుతుంది,
నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, ఎక్స్ ఓపెన్ చేస్తా, ఎక్స్ ఓపెన్ అవుతుంది, గూగుల్ ఓపెన్ అవుతుంది, ఎక్స్ ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు నేను యాహూ ఓపెన్ చేస్తుంది, ఏమంటుంది? రిఫ్యూజ్ కనెక్షన్. ఫేస్బుక్ ఓపెన్ చేస్తా, రిఫ్యూజ్. చూసారా, ఈ రెండు రావు, మిగతా అన్నీ వస్తాయి. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యా, చెప్పండి. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఓకే, నో క్వశ్చన్స్, థ్యాంక్ యూ. సో ఇది అండి ప్రాక్సీ సర్వర్ అంటే. గుడ్, థ్యాంక్ యూ. సో ప్రాక్సీ సర్వర్ అంటే ఇలా పనిచేస్తుంది రియల్ టైంలో. సో ప్రాక్సీ సర్వర్స్ అనేవి తగ్గిపోయినాయి, ఎందుకంటే మనకి రౌటర్స్ వచ్చేసాయి, ఫైర్వాల్స్, లోడ్ బ్యాలెన్సర్, స్విచ్, ప్రతి దగ్గర నాట్ ఉంది. ఎప్పుడు ప్రాక్సీ కావాలి? నాట్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు కదా ప్రాక్సీ కావాలి. మనకి నాట్ అనే కాన్సెప్ట్ ప్రతి డివైస్ ఉండబట్టి ఇప్పుడు ప్రాక్సీ సర్వర్స్ యూసెస్ అనేది తగ్గిపోయింది. బట్ కొన్ని ఆర్గనైజేషన్లో కొన్ని రిక్వైర్మెంట్స్ బట్టి వాడుతున్నారు. ఓకే, అది ప్రాక్సీ అండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. ఓకే, లెట్ మీ స్టాప్ ద. ఓకే, సో ఇదే లాస్ట్ క్లాస్ అండి. రెడ్ హ్యాట్ లినక్స్ మనకి కోర్స్ అనేది కంప్లీట్ అయిందండి. సో నేను రికార్డింగ్ స్టాప్ చేస్తా, జస్ట్ మీ ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి.